గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి మూడు ముఖ్యమైన ఘట్టాలు సంభవించాయి. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారానికి వాయిదా పడింది. కానీ సుప్రీంకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్స్ దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి గారికి సూటి ప్రశ్నలు వేశారు ధర్మాసనం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి పక్కన పెట్టండి, 17A వర్తిస్తుందా లేదా అన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. 2016లో క్రైమ్ జరిగింది కాబట్టి 2018లో పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయబడిన కాంప్రహెన్సివ్ చట్టానికి ఇది వర్తించదు అని ఒక్క పనికిరాని మాట అంత సీనియర్ అడ్వకేట్ అనగలిగారు. రాఫెల్ డీల్లో స్పష్టంగా వినండి ప్రేక్షకులారా, రాఫెల్ కుంభకోణం జరిగినప్పుడు 2016లో జరిగింది, 2018 తర్వాత కేసు రిజిస్టర్ అయింది. గౌరవనీయ మోడీ గారికి ప్రధానమంత్రి గారి పేరు మీద ఆరోపణలు వస్తే 17A వర్తిస్తుంది అని ఇదే కోర్టు చెప్పింది. యడియూరప్ప గారి కేసులో కూడా చెప్పింది, క్రైమ్ రిజిస్టర్ అవ్వడం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. మరి రేపొద్దున గౌరవనీయ సుప్రీం న్యాయస్థానం ఏం తేల్చబోతోందో సోమవారం మనకు తెలుస్తుంది. మేం మెరిట్స్ జోలికి వెళ్ళటం లేదు, 17A వర్తిస్తుందా లేదా. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్స్ అంతా కూడా క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారు, బెయిల్ ఎందుకు వేయలేదని నేను కూడా అడిగిన మాట వాస్తవం. ఐఎమ్ విడ్రాయింగ్ దట్ వర్డ్స్. ఇవ్వాలి నాకు తెలిసింది ఏంటంటే, ఒక్కసారి క్వాష్ కనుక అయితే, ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారి పిటిషన్లో క్వాష్ ఆర్డర్స్ వస్తే ఇంకా ఏ కేసు పెట్టాలన్నా కానీ 17A వర్తిస్తుంది కాబట్టి ప్రతి కేసు ముందు 17A పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వారి మీద కేసు పెట్టాలి. కాబట్టి ఉపశమనం కోసం, పర్మనెంట్ సొల్యూషన్ కోసం వాళ్ళు క్వాష్ పిటిషన్ చేసినట్టుగా ఇవాళ తెలిసింది. ఇంకొక విషయం, గౌరవనీయ సిద్ధార్థ లూత్రా గారు ఓ గొప్ప న్యాయవాది, తెలుగుదేశం పార్టీకి కానీ ఇతరుల పిటిషనర్స్కి కానీ అటువంటి న్యాయవాది ఉండటం వాళ్ళ అదృష్టం. ఒక చిన్న అడ్వకేట్ లాగా, ఒక జూనియర్ అడ్వకేట్ కూడా అంత బాగా పరిగెత్తరేమో, అంత సీనియర్ న్యాయవాదికి చంద్రబాబు నాయుడు గారి కేసుని పర్సనల్గా తీసుకున్న మాట వాస్తవం. గౌరవప్రదంగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా జైల్లో పెట్టారు, లేని కేసులో పెట్టారు, అక్రమంగా అరెస్టు చేశారు, ఎక్కడ అవినీతి జరగలేదు అని నమ్మిన ఆ మహాన్ న్యాయవాది ఇవాళ ఉమేష్ చంద్ర గారు చెప్తారు. 90 మినిట్స్ మొన్న మనం చూసాం, భట్ గారు, గౌరవనీయ న్యాయమూర్తి భట్ గారు నేను ఈ కేసు వినను అన్నప్పుడు వారు ఎంత స్పీడ్గా పరిగెత్తారో, ఎంత స్పీడ్గా పనిచేశారో మనం చూసాం. వారికి నిజంగా ధన్యవాదాలు. మొన్న ఈ మధ్య ట్రోలింగ్ స్టార్ట్ చేశారు సిద్ధార్థ లూత్రా గారిని. నేను అన్నట్టుగా ఇది వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, పేటీఎం బ్యాచ్ కానీ ఇటువంటి రాస్తూ ఉంటారు, ఇటువంటి కట్ చేసి పెడుతుంటారు. దయచేసి తెలుగుదేశం పార్టీ న్యాయవాదులంతా ఆలోచించండి, మీరెంత ఫైట్ చేస్తున్నారో ఈ అప్రజాస్వామికం మీద, మేము కూడా మీతో ఫైట్ చేస్తున్నాం, మీతో కలిపి ఫైట్ చేస్తున్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా ప్రజలకి ఒక భావన ఉంది, ఇంకా బెయిల్ ఎందుకు రాలేదు, ఇంకా బెయిల్ ఎందుకు రాలేదు అంటే, నేను ఉమేష్ చంద్ర గారిని, శ్రావణ్ కుమార్ గారిని కూడా కలుపుకొని మీ లీగల్ టీంలో అన్నాను తప్ప వేరేగా అర్థం చేసుకోవద్దు. ఈ సోషల్ మీడియాని, పేటీఎం బ్యాచ్ని దయచేసి అసలే నమ్మొద్దు. ఈ విషయం ఇక్కడ వదిలేద్దాం. ఇక మిగతా విషయాల్లో, లోకేష్ గారికి ఇవాళ హైకోర్టులో పూర్తి ఊరట లభించింది. వారికి 41A నోటీసులు ఇస్తామని సాక్షాత్తు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు కాబట్టి అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, అసలు అరెస్టే లేదు. లేని రింగ్ రోడ్డుకి వారి మీద కేసులు పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వారాహయాత్రలో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు, అది మీ ముందుంచుతాను నేను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, పెడన వారాహి యాత్రలో నాపై రాళ్ల దాడి చేయబోతున్నారనే సమాచారం వచ్చింది. మాపై రాళ్ల దాడి జరిగితే పూర్తి బాధ్యత డీజీపీదే, జగన్ పులివెందుల రౌడీయిజం చూపిస్తే నేను చూస్తూ ఉండే వ్యక్తిని కాను, జన సైనికులు ఎదురు దాడికి సిద్ధం కానీ వద్దన్నారు. జన సైనికులకు ఒక్క చిటికేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిటిక జన సైనికులకి వేస్తే వైసీపీ ఉండదు, కానీ వారు వద్దన్నారు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎండార్చ్ చేస్తున్నాను, అటువంటి దాడులు ప్రోత్సహించొద్దు.
కత్తులు రాళ్లు తీస్తే బంధించేయండి, నిందితులను చట్టానికి అప్పచెప్పండి. సుమారు 2-3 వేల మంది వచ్చే అవకాశం ఉంది. ఎదురుదాడి చేయకుండా కాళ్ళు చేతులు కట్టేయండి. జగన్ ఇలాంటి క్రిమినల్ వేషాలు ఇస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, ఒకవేళ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజల సపోర్ట్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పులివెందుల సంస్కృతి అని మాత్రం మాట్లాడద్దు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి, వైఎస్ సంస్కృతి, వైఎస్ రాజారెడ్డి గారి సంస్కృతి అందాం తప్ప పులివెందుల ప్రజల్ని దయచేసి మనం ఇలా సంబోధించొద్దండి. రాయలసీమ ప్రజలు కానివ్వండి, రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేదా పులివెందుల ప్రజలు కానివ్వండి, గౌరవనీయ కుటుంబాలు అవన్నీ గౌరవనీయ వ్యక్తులు వాళ్ళంతా కూడా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదండి. ఇది ఇవాళ మనకు తెలిసింది. అలాగే అమరావతి రైతులు నారా భువనేశ్వర్ గారిని కలిశారు, అద్భుతంగా మాట్లాడారు భువనేశ్వర్ గారు. ఓ పెద్ద భరోసా ఇచ్చారు, ఓ తల్లిలాగా భరోసా ఇచ్చారు, ఓ కన్న తల్లి కంటే ఎక్కువ భరోసా ఇచ్చారు. మేమున్నాం, మీరు ఐదారై పడద్దు. కలలు కన్న రాజధాని, ప్రపంచ ప్రఖ్యాతి చెందబోయే రాజధాని అమరావతిలోనే కడతాం, ప్రజలందరినీ ఆదుకుంటాం, రైతులందరినీ ఆదుకుంటాం, భూములిచ్చిన రైతుల్ని మేము హక్కును చేర్చుకుంటాం, మా కన్న బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాం. భువనేశ్వర్ గారి మాటలు విన్న తర్వాత రైతులు ఆనందంలో మునిగిపోయారు. ఆ మహాతల్లి ఇచ్చిన ఆజ్ఞను తీసుకొని విన్నపాలు విని హాయిగా వాళ్ళు ఊరు చేరుకున్నారు. మేడం ఇలా ఉండండి, ఇలా భరోసా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేదాకా మీరు ఇలాగే ఉండండి, ధైర్యం స్థైర్యం చెప్తూ ఉండండి.